ఒక్కటే నేను చెప్పేది, దీనిపైన గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా దృష్టి సారించాలి. దృష్టి సారించిన పిమ్మటనే దాని మీద ఎవరైతే అంటే ఒక కమిటీ వేసి నిజ నిర్ధారణ కమిటీ వేసి దానిపైన చూసి ఒకటేసారి దాన్ని నేనేమంటున్నా అంటే వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం అన్నట్టు. ఒక్క అధికారి ఇంట్లో సగటున 10 మంది, అంతా అవుట్సోర్సింగ్ సిబ్బంది. వారితో హౌస్ కీపింగ్, వెహికల్ క్లీనింగ్, గార్డెనింగ్, పెట్ కేరింగ్ పనులు, పెద్దసాలకు ఎదురు చెప్పలేకపోతున్న స్టాఫ్ ఉద్యోగం నుంచి తొలగిస్తారనే భయం ఫోకస్ పెట్టిన ప్రభుత్వం లెక్కలపై సీఎంఓ ఆరా. మంచి పని అన్న. కాకపోతే ఒకటి ఏంటంటే ఇబ్బందికరమైనటువంటిది ఏంటంటే పెద్ద పెద్ద సాలరీ ఇట్లాంటి తప్పులు చేస్తున్నారు. సో ఇట్లాంటి తప్పులు చేయకుండా కఠినమైనటువంటి శిక్షలు రావాలి. ఇవి కూడా ఎంక్వైరీ చేయండి. వాళ్ళు ఖచ్చితంగా పనులు చేయించుకుంటుర్రు అని చెప్పేసి ఓకే అని అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని సస్పెండ్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకు అని అంటే రేపు పొద్దున మళ్ళీ మీ గవర్నమెంట్ కూడా సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. సెక్రటరియట్లో ఓ ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో విధులు నిర్వహిస్తున్న ఓ IAS అధికారి ఇంట్లో వద్ద ఏకంగా 10 మంది అవుట్సోర్సింగ్. బుద్ధుండాలి IAS ఆఫీసర్ ఎవడో అడుగు. 10 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ తోటి నువ్వు పని చేయించుకుంటావు ఇంట్లో. బుద్ధి జ్ఞానం ఉండాలి. మన IAS చదివిను, జీతమేమో గవర్నమెంట్ది, నీ IAS నువ్వు ఇంట్లో చేయించుకో పని. సిగ్గుశరం ఉండాలి. ఉండగా మరో 5గురు ఆయన పరిధిలో శాఖలో పనిచేస్తున్న సిబ్బంది అని సమాచారం. వీరితో సదరు అధికారి ఇంటి పనులు చేయిస్తున్నట్టు తెలుపు. ఎన్నికల సంఘంలో పనిచేస్తున్న ఓ IAS ఇంటి వద్ద సైతం సుమారు మంది అది. ఇట్లా అయినాక ఇంకేముంటుంది చెప్పుర్రి గవర్నమెంట్. నీ ఇంట్లోనే 10 మంది అవుట్సోర్సింగ్, ఒక 10 మంది పెట్టుకుంటే 100 మంది ఇక్కడ ఖాళీ అవుతారు. 100 మందికి వాళ్ళు జీతాలు ఇచ్చి మళ్ళీ మీకు జీతాలు ఇచ్చి గవర్నమెంట్ సొమ్ము తిని ప్రజల సొమ్ము తిని పందికొక్కుల్లాగా బలిసి ఈ ఈ కథలు పెడతారు IAS కానీ IPS కానీ ఆఫీసర్లు. సిగ్గుశరం ఉండాలి. మన ఓ స్పెషల్ CS హోదాలో ఉన్న ఆఫీసర్ ఇంటి వద్ద అగో CS కూడా అనట స్పెషల్ CS హోదాలో ఉండి కూడా ఆ కార్యక్రమాలు చేస్తారు. ఒక్కడు చేస్తే అది వేరు, ఉన్న IASలు IPSలు CSల కాడికి వెళ్ళి చేయబట్టే. సిగ్గుశరం ఏమని ఉండాలి. రేవంత్ అన్న దీని మీద జర నువ్వు ఫోకస్ పెట్టు. ఖచ్చితంగా ఎవడెవడి ఈ కార్యక్రమాలకు వీటికి పాల్పడుతుండో ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయి. వెనుక ముందు ఆలోచన చేయి. వాడు ఎవడన్నా కానీ ఎంత పెద్ద తురుమైనా సరే, కానీ నీకు పేరు రావాలంటే నువ్వు గౌరవంగా ఉండాలని అంటే ఈ కార్యక్రమం మాత్రం నువ్వు చేయాలి. చేయక తప్పదు కూడా. అది కొత్తగా వచ్చింది ఇప్పుడు.